నేను రవిశంకర్ సినీ ప్రేమికులకు పవర్ స్టార్ రాజకీయాల్లో మార్పు కోరుకునే ప్రజలకు జనసేనాని పవర్ స్టార్ గా సిల్వర్ స్క్రీన్ మీద జనసేనానిగా పొలిటిక్స్ లో ఇలా ఒకేసారి రెండు రంగాల్లో ఒత్తిడిని సైతం అధిగమించి పని చేయగలగడం బహుశా అది పవన్ కళ్యాణ్ కే సాధ్యం ఇవాల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానులకు జనసైనికులకు పండగ రోజు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు మిగిలిన హీరోల అభిమానులకు మెగా ఫ్యామిలీ హీరోల అభిమానులకు తేడా ఉంటుంది సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ బైక్ ర్యాలీలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు మెగా ఫ్యామిలీ అభిమానులు ఇవాల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అభిమానులు ఇవాల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ డిబేట్ లో మనతో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు అలాగే చిన్ని నాయుడు అద్దేపల్లి లాస్ ఏంజెల్స్ లో ఉంటారు చిన్ని నాయుడు గారు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అలాగే రావి సౌజన్య గారు జనసేన పార్టీ వీర మహిళ జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో మరికొంతమంది వీర మహిళలు కూడా ఈ స్పెషల్ డిబేట్లో మనతో జాయిన్ అవుతారు గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ ముందుగా రాయపాటి అరుణ్ గారు ఈ ఫ్యాను ఐ మీన్ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ క్రేజ్ పవన్ కళ్యాణ్కే ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులను ఉద్దేశించి అభిమానులు ఈలలు గోలలు వేసి సీఎం సీఎం అంటూ ఉంటే ఒక సందర్భంలో చెప్పారు మీకు కూడా గుర్తుండి ఉంటుంది ఈ అభిమానం ముందు సీఎం పదవి ఒక లెక్క అని చెప్పేసి సో ఇలా ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికే ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు రాయపాటి అరుణ్ గారు ఎవరికైనా ఏ రంగంలో అయినా ఎట్లాంటి వ్యక్తులకైనా కేవలం కుటుంబ నేపథ్యము లేదా ఆర్థిక నేపథ్యము సామాజిక నేపథ్యం అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఇవ్వగలదు సార్ బట్ ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఏంటో నిరూపించుకోగలగడానికి వాళ్ళకంటూ చరిత్రలో ఒక పేజీ వాళ్ళకంటూ ఒక మైల్ స్టోన్ లిఖించుకోవడానికి కేవలం వాళ్ళ స్వయం కృషి కష్టపడే తత్వం వాళ్ళ వ్యక్తిత్వం నిజాయితీ పనిలో లేదా వాళ్ళ వ్యక్తిత్వంలో ఉండే నిస్వార్థమైన ఒక సేవ అనే గుణాలు మాత్రమే మనిషిని ఉన్నత స్థాయికి నిలబెడతాయి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో పుష్కలంగా ఉన్నాయి స్వార్థం ఉండదు ఆయన దగ్గర ఏ అంశంలో అయినా 10 మంది కోసం పాటుపడే వ్యక్తే తప్ప తనకు తాను స్వార్థం చూసుకునే వ్యక్తి కాదు తన సామాజిక వర్గం తన కులం తన కుటుంబం అని ఆలోచించుకునే వ్యక్తి కాదు ఆయన పేదవాళ్ళు అందరు మనుషులు మానవత్వం ఉన్నవాళ్ళు సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అని ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆయన మూవీ పరంగా వచ్చిన క్రేజ్ కన్నా కూడా ఆయన వ్యక్తిత్వం పరంగా వచ్చే క్రేజే ఎక్కువ ఒక్క సినిమా తర్వాత లేదా రెండో సినిమా తర్వాత మూడో సినిమా తర్వాత వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడ్డాయి అంటే ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అసలు ఆ హీరోలు నామరూపాలు లేకుండా ఎక్కడో స్టార్డమ్ ఉన్నప్పటికీ వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడ్డాయి అంటే వాళ్ళ ఇమేజ్ అనేది అమాంతం పడిపోవడం సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ లో జరిగే విషయం కానీ వరుసగా ఫ్లాపులు వచ్చినప్పటికీ ప్రతి ఫ్లాప్ సినిమాకి క్రేజ్ పెంచుకుంటా వెళ్ళిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయనకి వరుసగా 10 ఫ్లాపులు ఉన్నా సరే ఆయన క్రేజ్ ఎక్కడా తగ్గల ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు కొంచెం కూడా అలాగే ఆ క్రేజ్ పెరగడానికి రీజన్ ఆయన క్యారెక్టర్ వ్యక్తుల్ని అభిమానించడం వ్యవస్థను బాగు చేయాలని పరితపించడం తను సంపాదించే ప్రతి రూపాయిలో పావల వంతు మాత్రమే తనకంటూ ఉంచుకొని ముప్పావల వంతు ప్రజల కోసం ఖర్చు పెట్టడం సేవా మార్గంలో యువతను నడిపించడం భయం అవసరం లేదు మన హక్కులు మనవి అని వ్యవస్థకి నేర్పించడం ఇవన్నింటిలోనూ పవన్ కళ్యాణ్ గారిది అందవేసిన చెయ్యి ఆయన మొదటి అడుగు ఆయన వేసి మనల్ని ముందుకు నెట్టి ఆయన వెనకాల ఉండడం కాదు ప్రతి అంశంలో ఆయనే ముందడుగు వేసి మీరు నా వెనకాల రండి నేను వెళ్తాను మీకున్నా ముందు నా వెనకాల మీరుండండి మీకు నేను సపోర్ట్ గా ఉంటాను ఏదన్నా మీకంటూ అపాయం జరిగితే అది నన్ను దాటుకొని రావాలి ఆ నా తర్వాతే మీరక్క వస్తుందని ఒక భరోసా ఇచ్చే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి సినీ ఇండస్ట్రీలో కానివ్వండి అన్నయ్య పవన్ చిరంజీవి గారు సేవా మార్గం గురించి నేర్పిస్తే యువతకి అసలు తమ హక్కుల గురించి పోరాడే మార్గాన్ని నేర్పింది పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తికి ఈ మాత్ర క్రేజ్ అనేది ఏ పార్టీకి నాకు తెలుసు రైట్ రాయపాటి అరుణ్ గారు మీరు చెప్తున్నట్టుగా అది రాజకీయమైనా సినీ రంగమైనా సక్సెస్ కంటే ముఖ్యంగా డిసిప్లిన్ క్యారెక్టర్ ఇవి ముఖ్యమండి మీరు చెప్తున్నట్టుగా నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ గా అభిమానిస్తారా లేక జనసేనానిగా గౌరవిస్తారా అంటే టఫ్ క్వశ్చన్ ఏమొస్తుంది జనసేనాని గాని గౌరవిస్తాను సార్ పవర్ స్టార్ అనే పదం నా నోటి నుంచి కూడా రాదు ఇప్పటివరకు ఎప్పుడు మీరు విని కూడా ఉండరు అవును రైట్ నేను ఆయన వ్యక్తిత్వానికి అభిమాని సినిమాలతో నాకు సంబంధమే లేదు రైట్ అంటే సినిమాలు పెద్ద చూడరా పవన్ కళ్యాణ్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలని కాదండి నేను సినిమాలు తక్కువ చూస్తాను బట్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు చూస్తాను ఎందుకంటే వాళ్ళు సామాజిక సేవలో ఉన్నారు కాబట్టి నాలంటలో ఒక 10 మంది వెళ్ళి ఆ టికెట్ కొని సినిమా చూస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థికంగా స్వావలంబన లభిస్తే అందులో నుంచి కొంత సమాజానికి
సమాజంలో సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించడానికి వినియోగిస్తూ ఉంటారు కాబట్టి మెగా ఫ్యామిలీ సినిమా నేను చూస్తాను. రైట్ అండి, అంటే సినిమాలు చేయడం ఒక ఎత్తు అయితే రాజకీయాలు అంటే రాజకీయ రంగంలో ఉండడం మరో ఎత్తు. సినిమాలు చేయడం అంటే అది అందులో కొట్టిన పిండి కాబట్టి వాళ్ళకి ఈజీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి. రాజకీయాలు కొత్త, 8 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు అంటే జనసేన పార్టీని స్థాపించి 8 ఏళ్ళు అవుతోంది కాబట్టి. ఈ 8 ఏళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, అపజయాలు, క్యారెక్టర్ అసాసినేషన్లు, ఒకవైపు రాజకీయ సినిమాలు చేయడం, మరోవైపు రాజకీయాల్లో ఈ ఒత్తిడిని అన్నిటినీ తట్టుకుని నిలబడగలగడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది ఎలా సాధ్యమైందంటారు పవన్ కళ్యాణ్ గారికి? అంత మనోనిబ్బరం, ఆ ధైర్యం, ఆ బలం ఎలా వస్తున్నాయి ఆయనకి? ఆయన జీవిత చరిత్ర మనం చాలా సందర్భాల్లో ఆయన ప్రసంగాల్లో కానివ్వండి, ఆయన గురించి తెలిసిన చాలా మంది చెప్పడం కానివ్వండి, ఆయన స్వతహాగా చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తి, సమాజం పట్ల నిశితంగా పరిశీలిస్తూ ఒకనొక దశలో ఈ సమాజంలో ఉన్న అవినీతి పట్ల విరక్తి చెంది నక్సలైట్ గా మారాలనుకున్నాను అని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఆయన నక్సలిజం అనేది అది వ్యవస్థలో ఉన్న విపరీతమైన హెచ్చుతగ్గులు, పేదల పట్ల, తక్కువ సామాజిక వర్గాల పట్ల, అలాగే డబ్బు లేని వాళ్ళ పట్ల కలిగే అణచివేత ధోరణిలో నుంచి ఎదురు తిరిగే తత్వం వచ్చినప్పుడు మాత్రమే ఇలాగా ఆ నక్సలిజం అనేది ఏర్పడుతుంది. అట్లాంటి వాళ్ళందరూ ఇవాళ సమాజం కోసం పాటుపడి ఇక్కడ జరుగుతున్న ఈ అవినీతి వ్యవస్థను మార్చాలి ఏ విధంగానైనా అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రమే అట్లాంటి భావాలు నిబంధన చేసుకుంటారు. అట్లాంటి వాళ్లలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకళ్ళు. ఈ వ్యక్తి ఎప్పుడు సమాజాన్ని బాగు చేయాలనే ప్రయత్నం కోసం నిరంతరం శ్రమిస్తూ వచ్చారు. మూవీస్ కూడా ప్రతిసారి ఆయన ఏ మూవీ చేసినా ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే వచ్చారు. ఆయన క్రేజ్ పరంగా చాలా మంది ఆయన క్రేజ్ ని, ఆయన మేనరిజం ని, ఆ స్టైల్ ని తీసుకుంటారు తప్ప చాలా మంది ఆ మూవీలో ఇచ్చే మెసేజ్ తీసుకోరు. ఆయన ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ ని క్యాచ్ చేసే వాళ్ళే నాలాగా ఆయన వెనకాల రాజకీయ అడుగులు వేయాలి, సమాజం కోసం పాటు పడాలి మనం కూడా అనే ఇదిలో ఉన్నారు. ఆయన క్రేజ్ ని మాత్రమే తీసుకున్న వాళ్ళు ఇంకా ఫ్యాన్స్ గానే ఉన్నారు తప్ప సైనికులుగా మారలేదు. మిగతా వాళ్ళు కూడా ఫ్యాన్ నుంచి జన సైనికులుగా రావాలి, కుటుంబాలను కూడా ఓటు బ్యాంకుగా మార్చాలి, 24లో జనసేన గెలుపు కోసం ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ అందరూ పాటు పడాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లాంటి మంచి వ్యక్తిని మళ్ళీ మనం ఇప్పుడు రాజకీయాల నుంచి కోల్పోతే ఇంకొక 2 శతాబ్దాల పాటు అట్లాంటి వ్యక్తి ఎవడు పుట్టడు కూడా అంతే నేను ముందే చెప్తున్నాను. మనం కనుచూపు మేరలో ఎక్కడ అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ప్రజెంట్ ఉన్న రాష్ట్ర చరిత్రలో భవిష్యత్తులో కూడా ఉండరు. రైట్ అన్న గారు, ఈరోజు ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి? నాకు తెలిసి మీరు రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్ళడానికి, మీరు రెడీ అయ్యారు సెలబ్రేషన్స్ కి పార్టిసిపేట్ చేయడానికి. ఏంటి ఈ రోజు, ఏంటి ఏమేమి ఉన్నాయి కార్యక్రమాలు చెప్పండి. అంటే కేక్ కటింగ్ ఉంటుంది, బైక్ ర్యాలీ ఉంటుంది, దాంతో పాటు ఏవో ఉంటాయి కదా సేవ కార్యక్రమాలు. మెగా ఫ్యామిలీలో ఏ హీరో బర్త్డే అయినా కూడా ఇవన్నీ కామన్ ఫ్యాన్స్ గానే చూస్తున్నారు. మేము జన సైనికులుగా మారాము, మేము ఓటర్లుగా మారాము. ఓకే ఓకే, బైక్ ర్యాలీలు గట్రా ఈసారి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అవి చాలా తక్కువ ఉంటాయి ఈసారి. ఉన్నాయి ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఇదో చూస్తున్నాం కదా. అంటే మీ నియోజకవర్గంలో లేకపోవచ్చు, మీ ఒంగోలులో లేకపోవచ్చు, కానీ గోదావరి జిల్లాలో హడావుడి చూడండి ఒకసారి. అవి రీసెంట్ విజువల్స్, ఇవాల్ట్ విజువల్స్, చెప్పండి. అలాగే పార్టీ ఆఫీసుల ఓపెనింగ్, జెండా ఆవిష్కరణలు, ఇలాగా నిత్యావసర సరుకుల పంపిణీ, కొన్ని బహిరంగ మీటింగ్లు, కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటి గురించి పరిష్కరించే మార్గం చూడడం, ఇలాంటి చాలా సమాజానికి అలాగే ఏ విధంగా మనం ప్రతి ఇంటిని టచ్ చేయగలము, సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించగలము అనేది దానికి దీన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ వచ్చుకొని వర్క్ చేస్తున్నాం ఇవాళ అందరం. అన్ని చోట్ల మాక్సిమం ఈ బైక్ ర్యాలీలు ఇలాంటి హడావిడికి కొంచెం దూరంగా ప్రజలకు చేరువయ్యే మార్గాలకు దగ్గరగా ఉన్నాం. రైట్ రైట్. ఫైనల్ గా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలు ఏ రకంగా చూడబోతున్నారు? రాబోయే రోజుల్లో కాదు, ప్రస్తుత రోజుల్లో కూడా ఆయనే అప్రకటిత ముఖ్యమంత్రి రాష్ట్రానికి. అప్రకటిత ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారి కోపం వస్తుంది మీరు ఎలా మాట్లాడితే. ఆయన గుర్తుందో లేదో లేండి, ఆయన ముఖ్యమంత్రి అని చెప్పు. ఎవరన్నా చుట్టూ ఉన్న సలహాదారులు మీరే సార్ ముఖ్యమంత్రి, మీరే సార్ ముఖ్యమంత్రి అనాల్సిందే తప్ప ఆయనకే గుర్తులేదు లేండి ఆ విషయం. లేదులేండి, ముఖ్యమంత్రి స్థాయిని మనం గౌరవించాల్సిందే ఎవరైనా కూడా. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, తర్వాత 2024లో పవన్ కళ్యాణ్ గారు అవుతారా అనడంలో తప్పు లేదు, కానీ ఇప్పుడు మాత్రం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. చెప్పండి ఎలా చూడబోతున్నారు, ఎలా చూడబోతున్నారు 2024లో? చూడబోతున్నాం సార్. ఏంటండి, రాబోయే రోజుల్లో 24 తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మేము ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. రైట్ అండి, అందులో మీ పాత్ర ఏ రకంగా ఉంటుంది? పవన్ సీఎం చేయడంలో మీ పాత్ర ఏ రకంగా ఉంటుంది, ఒక ఒక వీర మహిళగా, ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా?
वीर महिगा व्यक्तिगत चपाली युद्ध गेलवानी एंटे आयुधा सिद्धम चुस्मो अन्नी रखा प्रयत्नी ग्रउंड लैवल्लावी सोशल मीडिया मीडिया कावं बहिंग सफल कावी ये अंश में अवकाश दुरीते अलागे पवन कल्याण गारु नाकु ये अंशंलो नुव्वु इंदुलो पनि चेयालि अनि नाकु अप्पचेप्ते दानिलो ना शक्तिकि मिंचि 100% ना एफर्ट्स पेट्टि पनि चेस्तानु दीनिलो एवरु बेदिरिंचिना वेनक तग्गेदि लेदु केसुलु पोलीसुलु इवन्नी उंटे ऑलरेडी चूस्तूने उन्नानु इंका चूडडानिकि कूडा सिद्धंगा उन्नानु कानी एं जरिगिना सरे ना अडुगु अयिते वेनक्कि पडदु पवन कल्याण गारु वेंटे ना अडुगु उंटदि आयन मुख्यमंत्रि चेसेंत वरकु विश्रमिंचे पने जरगदु रैट్ అండి థాంక్యూ సో మచ్ రాయపాటి అర్ణ గారు మీకు పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే